హలో ఫార్మర్స్, నేను మీ జబ్బార్ పౌల్ట్రీ ఫామ్. ఈరోజు ఉదయం చిక్స్ వచ్చింది, వీడియో అప్లోడ్ చేశాను. చాలామంది ఫార్మర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ చాలామంది క్వశ్చన్స్ అడిగారు. పేపర్ వేయలేదు మీరు, అసలు చిక్స్ తెచ్చిన వెంటనే పొట్టు పైన అలాగే వదిలేశారని. అవునండి, నేను ఎప్పుడు పేపర్ అనేది వేయను. నేను చిక్స్కి నేను దాదాపు ఇప్పటికీ ఒక 3 సంవత్సరాలు అవుతుంది, 2.5-3 సంవత్సరాలు అయితే అవుతుంది. నేను చిక్స్ వచ్చినప్పుడు నేను పేపర్స్ అయితే వేయడం లేదు. నేను ఎందుకు వేయడం లేదంటే, ఇవి డైరెక్ట్ పొట్టు పైన వదిలినా కూడా మనకి ప్రాబ్లం అనేది కాదు. మోటాలిటీ గిటాలు అంటూ ఏం ఉండదు. మనం ఇలా సంచుల పైన, మన దగ్గర ఎట్లో దాణా సంచులు ఉంటాయి కదండి, ఆ దాణా సంచులు ఇట్లా కట్ చేసేసి మనం ఫీడ్ వేసేయడమే. ఇప్పుడు నేను 5 లైన్లు ఉన్నాయి కదా, ఇవి 5 లైన్లు ఉన్నాయి. 5 లైన్లు ఏం చేసినా అంటే, ఒక లైన్కి 3 సంచులు కట్ చేసేసి వేసేసినాను. అంటే అప్పుడు దాదాపు 15 సంచులు కట్ చేసి వేసినాను. ఈరోజు నేను ఎప్పుడు అనగానే ఫస్ట్ రోజే ఫీడర్స్ అనేది పెట్టినాను. ఫీడర్స్ పెడితే ఏమవుతుందంటే, ఈ ప్రతి చిక్ అనేది ఫీడ్ ఇంటేక్ చేయడానికి ఇబ్బంది పడిపోతుంది. ఇలా మనం ఇలా సంచుల పైన ఫీడింగ్ చేసినామనుకోండి, ఫీడింగ్ ఇచ్చినామనుకోండి వాటికి, అవి ఏం చేస్తాయంటే, ఈ సంచుల పైన మనకి పరిగెడుతూ కానీ అటు ఇటు పరిగెడుతూ కానీ వాటర్ ఇంటేక్ చేస్తూ ఫీడ్ ఇంటేక్ చేస్తూ ప్రతి చిక్ అనేది ఫీడ్ ఇంటేక్ చేస్తుంది. మనకి ఎంత బాగా ఫస్ట్ రోజు వచ్చిన రోజు ఫీడ్ ఇంటేక్ ఎంత బాగా చేసిందనుకోండి, అంత మోటాలిటీ తక్కువ అవుతుంది. అలాగే మనం టెంపరేచర్ తక్కువగా ఉంటే కూడా అది ఏమవుతుందంటే, ఫీడ్ ఇంటేక్ చేయడం వల్ల బాడీలో హీట్ అనేది పిల్లలకి జనరేట్ అవుతుంది. అలా జనరేట్ అయినప్పుడు ఏమవుతుందంటే, మోటాలిటీ మనకి కొద్దిగా ఏదైనా మనకి అర్ధరాత్రి టెంపరేచర్ తక్కువైనప్పుడు కూడా మనకి, ఇవి చూడండి ఎంత ఫీడ్ ఇంటేక్ చేసింది ఇది, మనకి అర్ధరాత్రి ఏదైనా టెంపరేచర్ ఏమైనా తక్కువ అయినప్పుడు కూడా మనకి చిక్ అనేది మోటాలిటీ ఉండదు. ఇప్పుడు కూడా చూడండి, ఇప్పుడు దాదాపు రాత్రి 9 అవుతుంది ఇప్పుడు టైం. ఇప్పుడు ఎంత ఫ్రీగా ఉన్నా చూడండి చిక్స్, ఇవి రాత్రి 9 అయినా కూడా. ఇలా ఫస్ట్ రోజు మనకి ఎంత బాగా ఫీడ్ ఇంటేక్ చేస్తే అంత బాగా మనకి మోటాలిటీ లేకుండా మంచి గ్రోత్ అనేది వస్తుంది చిక్స్. చిక్స్ కూడా చూడండి ఎంత బాగా ఫీడ్ ఇంటేక్ చేసినాయి ఇవి, ఎంతెంత చూడండి. ఒక్కొక్క చిక్ వచ్చి దాదాపు ఈ పొట్టలు పగిలిపోతాయేమో అంత ఫీడ్ ఇంటేక్ చేసినాయి ఇవి. ఏంటంటే పొట్టలు పగిలిపోతాయి వీటి, అంత బాగా ఫీడ్ ఇంటేక్ చేశాయి. ఈరోజు ఒక చిక్కు ఇప్పుడు దాదాపు సాయంత్రం 5:30-6 మధ్యలో ఒక చిక్కు మోటాలిటీ అయింది వాటర్ ఇంటేక్ కూడా. వాటర్ కూడా చాలామంది చెప్తారు వాటర్ కప్పుల్లో వాటర్ ఇంటేక్ చేయమని. ఇదిగో చూడండి వాటర్ కూడా, కప్పులు కూడా బాగానే క్లీన్ ఉన్నాయి. అంటే ఉదయం నుండి కొన్ని ఆ కప్పుల్లో ఎగిరిలాడినాయి, కానీ ఇప్పుడు మాత్రం సాయంత్రం నుండి బాగానే వాటర్ ఇంటేక్ చేస్తున్నాయి అండ్ ఫీడ్ ఇంటేక్ కూడా బాగానే చేస్తున్నాయి. ఇదిగో చూడండి వాటర్ కప్పుల్లో చిక్స్ ఆరామ్గా తాగేస్తాయి. అదే నిప్పల్లో తాగేసినవి, నిప్పల్లో కూడా తాగేస్తాయి అన్నమాట చిక్స్. ఇదిగో చూడండి కప్పుల్లో వాటర్ ఇంటేక్ చేస్తాయి, ప్రాబ్లం అయితే ఏముండదు మనకి. చూడండి ఎక్కడ కూడా అసలు లైటింగ్ కిందకి, రాత్రి 9 అయినా కూడా లైటింగ్ కిందకి, అప్పుడు మనకి టెంపరేచర్ అనేది మెయింటెనెన్స్ కాకపోతే ఈ లైట్ కిందలకి అన్ని లైట్ కిందకు వచ్చి అన్ని కుప్పలు పడిపోతుండే. ఇంకా ఇప్పటి వరకు కూడా కుప్పలు అనేది మనకి ఎక్కడ కనిపించడం లేదు. అంటే టెంపరేచర్ కూడా బాగానే ఉంది ఫామ్లో కూడా, చూపిస్తాను మీకు టెంపరేచర్ ఎంత ఉందనేది. చూడండి టెంపరేచర్ 88 ఫారెన్హైట్ ఉంది, రాత్రి 9 అయినా కూడా 88 ఫారెన్హైట్ ఉంది. మనకి ఇంకొక 8 అంటే మొత్తానికి వచ్చి రాత్రి అర్ధరాత్రి కానీ రాత్రి 2, 3, 4 ఆ మధ్యలో దాదాపు వచ్చి 80 ఫారెన్హైట్ అయితే వచ్చేస్తుంది. 80 ఫారెన్హైట్ వచ్చినా మనకేం భయం లేదు, ఎందుకంటే మనకి ఫీడ్ ఇంటేక్ చేసినా కాబట్టి, ఫస్ట్ డే బాగా ఫీడ్ ఇంటేక్ చేసినా కాబట్టి. ఈరోజు ఉదయం చిక్స్ వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఇవి దాదాపు 30 కిలోలు ఫీడ్ కంప్లీట్ చేసేసినాయి. మళ్ళీ ఇప్పుడు సాయంత్రం వేసాను 30 కిలోలు, రేపు ఉదయానికి ఫీడ్ కంప్లీట్ చేసిన అనుకోండి, రేపు ఉదయానికి దాదాపు 50-60 కిలోలు ఫీడ్ ఇంటేక్ కంప్లీట్ చేసినట్టు ఉంటుంది. ఇవి ఇప్పటికైతే 30 కిలోలు ఫీడ్ ఇంటేక్ అయితే కంప్లీట్ చేసేసినాయి ఇవి 2800 చిక్స్. ఒక్క చిక్కు మోటాలిటీ అయింది, అది కూడా వీక్ చిక్కు. నేను చిక్స్ మాత్రం ఏర్లేదండి, ఎలా వచ్చిన చిక్స్ని అలాగే వదిలేసినాను. ఎందుకంటే చిక్స్ బాగా ఉన్నాయి, అప్పుడే మనకి బాక్సుల్లో చూసినా తెలిసిపోతుంది చిక్కు ఎలా ఉందనేది.
మనకి చిక్స్ బాగుండడం వల్ల నేను కూడా వాటిని ఏం పట్టించుకోలేదు. ఊకనే అట్లా వదిలేసినాను. ఇవి చూడండి ఫీడ్ ఇంటేక్ ఎట్లా చేసినా చూడండి, ఇవి ఇంత ఇంతలావు చేసుకున్నాయి ఇక గొంతుల్ని. ఫీడ్ ఇంటేక్ ఇది అలా ఫీడ్నే ఉంది చూడండి దీంట్లోనూ. ఇలా ఫీడ్ ఇంటేక్ చేయడం వల్ల ఏమవుతుందంటే, మనం ఇలా సంచుల పైన వేస్తే మనకి ఎంత కొద్దిగా 1 కిలో 2 కిలోలు వేస్ట్ అయినా కూడా ఫీడ్, మనకి చిక్ అనేది ఫస్ట్ రోజు సెకండ్ రోజు థర్డ్ రోజు మనకి ఎంత బాగా ఫీడ్ ఇంటేక్ చేస్తే మనకు అంత మంచి గ్రోత్ ఉంటుంది. అలాగే వాటి బాడీలో హీట్ అనేది మనకి ఫీడ్ ఇంటేక్ చేసినప్పుడు వాడు వాటి బాడీలో ఇది చూడండి ఎంత తినింది, ఇదిగా ఇది చూడండి ఎంత తినింది ఫీడ్గా. దీనికి నడవడానికి కూడా కావడం లేదు అసలుగా, ఎంత తినింది చూడండి ఫీడ్ ఇది. అలా వాటి బాడీలో హీట్ అనేది జనరేట్ కావడం వల్ల వాటికి టెంపరేచర్ ఒకవేళ రాత్రి అర్ధరాత్రి టెంపరేచర్ పడిపోయినా కూడా ప్రాబ్లం అనేది ఉండదు. అదే ఫార్మర్స్, నేనైతే ఎప్పుడు పేపర్ చేయను, డ్రింకర్స్ పెట్టేవాను కానీ ఇప్పుడు ఈ మధ్యన పెట్టడం లేదు. ఈ మనకి ఫ్లోట్ డ్రింకర్స్ తెచ్చినప్పటి నుండి నాకైతే వాటర్ ప్రాబ్లం ఏం రావడం లేదు, మోటాలిటీ కూడా ఉండడం లేదు. నేను దాదాపు ఇది 4వ బ్యాచ్ ఇది, ఈ స్మాల్ కప్స్లోన వాటర్ సప్లై చేయడం ఇది 4వ బ్యాచ్ ఇది. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు, నాకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫార్మర్స్. ఎవరైనా కొత్త ఫార్మర్స్ ఉంటే మన వీడియోస్ని షేర్ చేయండి, అలాగే మన వీడియోస్ని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోస్ని లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫార్మర్స్.